ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుకుంటుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. వైరా, పాలేరు జలాశయాలు ఇప్పటికే నిండిపోయాయి. పాలేరు జలాశయం మొన్నటి వరకు వెలవెలపోగా నేడు జలకలను సంతరించుకుంది. ఆఖీరువాగు పొంగడంతో ఖమ్మం రూరల్ మండలం తీర్థాల, మంగళగూడెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవడంతో ఆ ప్రాంతంలోని ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆలస్యంగా వచ్చినా సాగుకు సరిపడా రావడంతో ఇబ్బంది లేదని చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మనవి ఏమనగా, పైనుంచి ఇన్ఫ్లోస్ పెరగడం వల్ల మెయిన్ కెనాల్లో వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 2000 క్యూసెక్లు వదిలాము. ప్రస్తుతానికి పైనుంచి వచ్చే వరదను బట్టి ఇంకొంచెం పెంచుతాము. ఇప్పుడు వదిలిన నీళ్లు మాత్రము ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్, ప్లస్ చెరువులు నింపుకోవడానికి, పశువుల కోసము, వాటి కోసమే. కాబట్టి రైతులు ఎవరు కూడా నార్లు వేసుకోవడం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు వదిలిన నీళ్ళు కూడా ఏంటంటే మెయిన్గా ఏంటంటే పశువుల కోసము, ముందు ముందు వర్షాలు ఉంటాయో ఉండవో, మనకు వరద పైనుంచి వస్తుందో లేదో అనే ఉద్దేశంతో చెరువులు నింపడానికి వదిలినాము. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నార్లు ఎవరు కూడా వేయవద్దని